జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచరించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే చిన్నారిని చంపిన చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే బాలికపై దాడి చేసిన చిరుత పిల్లలే వచ్చి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచరించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే చిన్నారిని చంపిన చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే బాలికపై దాడి చేసిన చిరుత పిల్లలే వచ్చి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచరించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే చిన్నారిని చంపిన చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే బాలికపై దాడి చేసిన చిరుత పిల్లలే వచ్చి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచరించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే చిన్నారిని చంపిన చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే బాలికపై దాడి చేసిన చిరుత పిల్లలే వచ్చి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతిలో అయితే మరొక పులి కదలికలు ఉన్నట్లు కూడా ఇప్పటికే అక్కడున్న భక్తులు కానివ్వచ్చు, అలాగే అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. సమాచారం ఏంటి దామోదర్? తిరుమల నడక మార్గం ఏదైతే అలిపిరి నడక మార్గం ఉందో, అటు 7వ మైలురాయి వద్ద నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు మార్గ మధ్యంలో నామాల గుహ వద్ద మరో చిరుత కదలికలు కనిపించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అక్కడ ఉన్న పాదముద్రలను అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో పాటు 38వ మైలురాయి వద్ద కూడా చిరుతపులి సంచారం కల్పించినట్లు ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి అటు ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించిన నేపథ్యం. మరోవైపు ఈ రోజు ఉదయం చిరుతపులి అటు నామాల గుహ వైపు వెళ్లడంతో భక్తులు కొంత భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. మరోవైపు ఇప్పటి వరకు గతంలో అయితే సాయంత్రం 6 గంటల పైనుంచే చిరుతపులి కదలికలు కనిపించాయి. ఈ రోజు ఉదయం కూడా కనిపించడంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు టీటీడీ ఈ రోజు ఒక హై లెవెల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఫారెస్ట్ ఉన్నతాధికారులతో పాటు టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ హాజరవుతున్నారు. ఎలాంటి భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీదనే వీరు ఈ విషయం మీద నిర్ధారించనున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఒక తిరుపతి ఇప్పటికే దొరికింది, దాన్ని తిరుపతిలోని ఎస్పీ జూ పార్క్ కు తరలించారు. జూ పార్క్ లో ప్రస్తుతం చిరుతపులికి కొంత చికిత్స చేయిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే చిరుతపులి బోన్ లో చిక్కిన తర్వాత అటు ఇటు కొట్టుకోవడం వల్ల మూతితో పాటు చేతి పంజాలకు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. దీనికి కొంత చికిత్స నిర్వహించిన తర్వాత వాటి ఫోటోలను విడుదల చేస్తామని జూ క్యూరేటర్ సెల్వం ఇంతకు ముందే మనతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కొంతసేపు తర్వాత మీడియా సమావేశంలో ప్రకటిస్తానని చెప్తారు. మరోవైపు ఏదైతే ఉందో ఈ చిరుతపులికి సంబంధించిన పూర్తి వివరాలు మరోసారి తెలియజేస్తారు. అంతేకాకుండా జూలో ఎంతకాలం ఉంచుతారన్న విషయాన్ని కూడా ఒక నిర్ధారణకు వస్తారు. ముఖ్యంగా పాప లక్షితను మీద దాడి చేసి చంపిన చిరుతైనా లేకపోతే మరో చిరుతన్నది ఆ చేతికి వేళ్లలో ఏదైతే పంజాకు ఉన్న గోర్లలో ఏదైనా ఆనవాళ్ళు ఉంటే ఆ పాప డిఎన్ఏ తో చెక్ చేసి తర్వాత అదే చిరుతని నిర్ధారించే అవకాశం ఉంది. గతంలో శశాంక్ మీద దాడి చేసిన చిరుత లేకపోతే అది దొరికిందా లేదన్న విషయం మీద ఇప్పటికి కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు మొత్తం మీద చూస్తే ఈ చిరుతపులికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ చిరుతపులి మేనేటర్ గా మారే అవకాశం ఉందన్న కోణంలో కూడా ఫోరెన్సిక్ పరిశోధన చేయిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్న చిరుతపులి దొరికిన చిరుతపులి అప్పుడు శశాంక్ మీద దాడి చేసిందేనా లేదా మరో అజంక్ మీద దాడి చేసిందేనా లేదా మరో అదే చిరుతపులి ఇప్పటి వరకు తిరుగుతుందా అన్న విషయం మీద కూడా ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ఈ గతంలో శశాంక్ మీద దాడి చేసిన చిరుతపులి సమీపంలోనే అటవీ ప్రాంతం సుమారు ఒక 300 కిలోమీటర్ల దూరంలో వదిలేశారు. అయితే అదే చిరుతపులి తిరిగి ఇక్కడికి చేరుకుందా ఏమైనా మేనేటర్ గా మారిందన్న కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు ఉదయం దొరికిన చిరుతపులిని ఇక్కడికి జూ పార్క్ తీసుకొచ్చారు. అది కొంత స్వల్ప గాయాలైన పరిస్థితి. మరోవైపు ఏదైతే మరో చిరుతపులిని 2-3 రోజులు దొరికే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి అక్కడే బోనులు యథావిధిగా ఉంటున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఒక 500 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా తెప్పించి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఫుట్పాత్ ప్రాంతానికి 1 కిలోమీటర్, ఇటు 1 కిలోమీటర్ పరిధిలో బిగించి చిరుతపుల్లి కదలికలను గుర్తిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా దీంతో పాటు ఏదైతే చిరుతపుల గణన కోసం ప్రత్యేకంగా 7వ మైలురాయి వద్ద ఒక అధ్యయన కేంద్రాన్ని ఫారెస్ట్ శాఖ ఏర్పాటు చేయడానికి కూడా నిర్వహించుకున్నట్టు సమాచారము. దీనికి సంబంధించి తొందరలో అక్కడ ఒక అధ్యయన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ప్రసన్న. మరోవైపు ఈ కదలికలో చిరుతపులి యొక్క కదలికలను గుర్తించడానికి ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్న అధికారులు ఫుట్పాత్ ఇరువైపులా పూర్తి స్థాయిలో భద్రతను కల్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు వస్తున్న నేపథ్యంలో, అది కాక ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు ఉన్న నేపథ్యంలో భక్తులు తాకిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి ఈ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకుని అది భక్తులకి ఏ విధంగా రక్షణ కల్పించాలన్న విషయం మీదనే ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది ప్రసన్న. అయితే ప్రస్తుతానికి ఏదైతే శేషాచలం అడవుల్లో ఈ రోజు తిరుమల నడకదారి మార్గంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కనే లక్షిత మీద దాడి జరిగిన మృతదేహం దొరికిన చోటనే సమీపంలో ఏర్పాటు చేసిన బోర్డులోనే ప్రస్తుతం ఒక చిరుత దొరికింది. దాన్ని ఇక్కడ జూ పార్క్ తీసుకొచ్చారు. దాని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు తెలియజేసే అవకాశం ఉంది ప్రసన్న. దామోదర్, అలాగే అంటే తిరుపతి నరకధారలో వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో పిల్లలకి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే 15 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లల్ని మెట్ల మార్గం గుండా అనుమతించము అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి భక్తులు ఏమని అంటున్నారు దామోదర్? ప్రసన్న, నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు తిరుమల నడకదారి మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి అనుమతించమని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని నిన్న నుంచి అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం చాలా మంది పిల్లల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. అయితే చిరుతపులి దాడి నేపథ్యం గురించి చిరుతపులి చిన్నపిల్లల్ని ఎదుర్కొంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడ ఉన్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తల్లిదండ్రులను నచ్చజెప్పి పంపిస్తున్నారు. కొంతమంది తమకు మొక్కు ఉంది, తమ పిల్లలు మొక్కు తెచ్చుకోవాలని చెప్తున్నప్పటికీ మరోసారి పూర్తిగా రక్షణ ఏదైతే ఈ చిరుతపులి భయం లేని సమయంలో వచ్చి మీ మొక్కు తీర్చుకోండి అంటూ వారికి చెప్తున్న పరిస్థితి. చాలా మంది తల్లిదండ్రులను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి చెప్తున్న సమాధానం వారు ఏదైతే టీటీడీ విజిలెన్స్ చెప్తున్న సమాచారాన్ని తీసుకొని చాలా ఓపికగా వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లల ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదన్న అంశంలోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వచ్చిన తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. కొంతమంది తాము వెళ్లాలని మంకు పట్టబట్టినప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే పరిస్థితుల్లో తిరుతపుల యొక్క కదలికల గురించి సుదీర్ఘంగా ఏదో చాలా ఓపికగా టీటీడీ సిబ్బంది వారికి చెప్తున్నందువల్ల వారికి వెనుదిరిగి వెళ్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు సాయంత్రం వరకు ఒక 6 గంటల వరకు 100 మందికి పైగా ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులు అక్కడికి రావడము తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని సర్ది చెప్పి వారిని వెనక్కి తిరిగి టీటీడీ సిబ్బంది వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. ప్రసన్న.